Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sujana Chowdhury anetatvanti vyaktiki nenu Chennai lo practice chesukunetappudu nenu auditor ni satsambandhale undetivi vyaktigatanga ayana minda poratam cheyalsinatvanti avasaram naaku ledu rajakeeyangane నేను ఆయన్ని ఎక్కడ విభేదిస్తున్నాను అనంటే కొన్ని వేల కోట్ల రూపాయల బ్యాంకులను మోసం చేసి కొన్ని వందల బోగస్ కంపెనీలను సృష్టించి ఈ రోజు కొన్ని కొన్ని బ్యాంకులు దివాలా ఎత్తే పరిస్థితికి వచ్చాయి అనంటే లేదా కొన్ని శక్తివంతమైనటువంటి ఆర్థికంగా పరిపుష్టిగా ఉండేటటువంటి బ్యాంకుల్లో బలహీనమైనటువంటి బ్యాంకుల్ని అమాల్గమేట్ చేయాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది అనంటే అది సుజనా చౌదరి లాంటి వ్యక్తుల వల్లనే ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది అన్నటువంటిది ధైర్యంగా చెప్పొచ్చు. కంపెనీలు దొంగ కంపెనీలు బినామీ కంపెనీలు ఉన్నాయి. ఆయన బినామీలు ఎవరు, ఏ బినామీ కంపెనీల నుంచి ఫండ్స్ ఏ రకంగా వెళ్ళాయి, ఇవన్నీ కూడా వివరాలతో కూడా చెప్పగలను. ఏ విధంగా రింగ్ ఎంట్రీస్ వేసి ఏ కంపెనీ నుంచి బి కంపెనీ, బి కంపెనీ నుంచి సి, సి నుంచి డి, డి నుంచి ఈ నుంచి ఎఫ్, ఈ రకంగా ఒక కంపెనీ ఇంకొక కంపెనీ అన్నీ ఈయన కంపెనీలే, అలా సృష్టిస్తూ రింగ్ ఎంట్రీలన్నీ సృష్టిస్తూ టర్నోవర్ని ఎలాగా ఆయన సృష్టించి బోగస్ టర్నోవర్ని బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని బోగస్ టర్నోవర్ చూపించి ఎలా ఈ ఫండ్స్ నంతన్ని కూడా డైవర్ట్ చేశాడు అన్నటువంటి విషయం నేను స్పష్టంగా ఆధారాలతో కూడా నేను ప్రూవ్ చేయగలను. కానీ ఈరోజు ఏదో కక్షపూరితమైనటువంటి ధోరణితో ఆయన మీద పోవాలనేటటువంటి ఉద్దేశం నాకు లేదు. ఆయన విమర్శ చేశారు కాబట్టి ప్రతి విమర్శ చేస్తా ఉన్నానే కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇక కన్నా లక్ష్మీనారాయణ గారి విషయానికి వస్తే బీజేపీతో మా యొక్క పార్టీకి కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు చాలా సత్సంబంధాలు ఉన్నాయి, అంతా సక్రమంగానే జరిగిపోతా ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ రాజకీయాలని తప్పుదారి పట్టిస్తూ కేంద్రంలో బీజేపీ అధిష్టానానికి తెలియకుండా వారి దృష్టికి తీసుకెళ్లకుండా కొంతమంది వ్యక్తులని వారికి లేనటువంటి అలవాట్లన్నింటినీ కూడా అలవాట్లు చేసి టీడీపీలో నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి ఈ టీడీపీ జాకెల్స్ ఎవరైతే ఉన్నారో ఆ జాకెల్స్ అందరూ కూడా బీజేపీలో చేరి ఈరోజు బీజేపీ పార్టీ యొక్క ఇమేజ్ని దెబ్బతీయడం జరుగుతూ ఉంది. ఇది బీజేపీ యొక్క అంతర్గత వ్యవహారం. నేను నిజానికి దానిలో జోక్యం చేసుకోకూడదు, మాట్లాడకూడదు కూడా. కానీ నిన్న చేసినటువంటి ఆరోపణలకు ప్రతి ఆరోపణలు చేస్తూ ఉన్నా.